విజయవాడ సింగ్నగర్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. వరద నీరు కొంత తగ్గింది. 3 రోజులుగా ఇళ్లలోనే ఉండిపోయిన జనం ధైర్యం చేసి బయటకు వస్తుండగా మరికొందరిని ప్రభుత్వం బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. సింగ్నగర్ ప్రాంతంలో మనం చూసుకోవచ్చు, ఇంకా వరద ఉధృతి కొద్దిగా తగ్గుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా సమస్యలు ఇంకా తీరనట్టు మనకి కనబడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే లోపల నుంచి బయటికి వస్తూ ఉన్నారు. ఈ పడవల ద్వారా కొంతమందిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు, అదేవిధంగా NDRF సిబ్బంది వీళ్ళంతా సంయుక్తంగా కలిసి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజలకి ఏవి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. మరొకవైపు వీరికి కావలసినటువంటి వస్తువులని కొంత బోట్లలో తీసుకొచ్చి అక్కడ బయటికి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువుల్ని తీసుకువచ్చి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి పడవలోకి తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి కనబడుతూ ఉంది పోలీసులు అధికారులు దగ్గర ఉండి లోపల నుంచి తీసుకురావటం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు కొంత పడవల సంఖ్య పెంచుతున్నామని, మరికొంత దూరం లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నించున్న ప్రాంతంలో నిన్న అయితే దాదాపు నడుము పైన దాదాపు మెడ వరకు లోతు వచ్చేసింది. అయితే ఈరోజు కొంత మేర తగ్గటంతో చాలామంది వస్తూ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది? కృష్ణా హోటల్ సెంటర్లో నుండి వచ్చిన మా బాలింత పసిపిల్ల 25 రోజులు బాలింత తోటి వస్తున్నామండి. నడిచి నడిచి వస్తున్నామండి. బాలింత చాలా ఇబ్బంది పడిపోతుంది. ఈ 2 రోజులు అట్లా ఎట్లా ఉన్నారు, లోపల పరిస్థితి ఎట్లా? లోపల చాలా ఇబ్బందిగానే ఉన్నాం. అసలు ఎంత బీభత్సంగా ఉన్నామో మొత్తం మునిగిపోయి ఇంట్లోనే భుజాల వరకు వచ్చేసిందండి వాటర్. ఏమీ తీసుకోలేదు, సర్టిఫికెట్లు కూడా పోయినాయి. హౌస్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్లు అన్నీ పోయినాయి, మొత్తం పోయినాయి. కొంచెం సాయం చేయాలి మీరు. అధికారులకి నమస్తే అండి. ఆర్ CRPF ఎంప్లాయ్ అండి. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు నేను, నా పాప, నా బాబు 3 ఇంట్లో ఉన్నాం. వరదలు అసలు మాకు ఎట్లా వచ్చినాయో కూడా తెలియదండి. అండి, అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. అధికారులు ఏదైనా చేయాలని కోరుతున్నాను. మగ మనుషులు ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. అసలు నా పరిస్థితి అయితే ఇంకా చెప్పలేకుండా ఉన్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్లు, గ్యాస్ బండ్లు ఇంటికి వెళ్ళేసరికి అసలు అన్నీ తేలిపోయి ఉన్నాయండి. మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉన్నారు 2 రోజులు. ఇల్లు కొంచెం, ఇప్పుడు నీరు కొంచెం తగ్గిందని ఇల్లు చూస్తానికి వస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయండి. అసలు మీరు ఏమిచ్చినా మరి లోటు పూడ్చలేరండి గవర్నమెంట్ వాళ్ళు. ఏదో ఒకటి చేయాలి అందరికీ. వర్షం వచ్చింది, కొంత లోతు ప్రాంతం ఇచ్చిన తర్వాత వరదలు ఆటోమేటిక్గా 1 గంటలోపు మొత్తం సింగ్నర్ మొత్తం మునిగిపోయింది. వాళ్ళు చిన్నపిల్లలు అయితే ఎక్కువగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంగుగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా నడవడానికి కూడా కొంత ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. DYFIగా మేము చాలా మంది, కొంతమంది కలిసి చేస్తున్నాం, ఆఫీస్ ద్వారా చేస్తున్నాం. చేయడం అనేది జనాభా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మిగిలిన యువత కూడా దీంట్లో పాల్గొండి ఇంకా మంచిది అనేది మా చెప్పడం. ఈ చిన్న చిన్న బోట్స్ ఏదైతే ఉన్నాయో అది అక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా సింగిల్ బోట్లో 1 పర్సన్ ఎక్కించి వాళ్ళ ప్రదేశాలకి ఎక్కడైతే ఉందో ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్లేస్కి సమకూరుస్తున్నాం. అలాగే అక్కడ ఉండిపోయిన వాళ్ళని కూడా సేమ్ వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి అందిస్తూ చేస్తున్నాం సార్. అక్టోబర్ సిబ్బంది వచ్చేటప్పటికి ఒక 250 మెంబర్స్ ఉన్నారు సార్. గ్రీహౌండ్ సిబ్బంది వచ్చేటప్పటికి ఒక 400 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. ఇంకా మిగిలిన సిబ్బంది అంతా కూడా అవైలబుల్గా ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. అంటే ప్రతి బోటు రావడము, వాళ్ళ ప్రదేశాలు పంపించడము, ప్రతి ఎవరికి ఇబ్బంది రాకుండా. ఇదివరకు ఎక్కువైతే వెళ్ళారు, ఇప్పుడు 1 పర్సన్ ఇచ్చి మొత్తం అంతా ఎవరికి ఇబ్బంది కాకుండా అనేది చూసుకుంటున్నారు సార్. మన పోలీస్ సిబ్బంది మొత్తం అంతా సందుల్లో నుంచి కొంతమంది నడుచుకుంటూ మనకి ఎదురుగా ఆ మూల చివర మనకి కనబడుతుంది. సందుల్లో నుంచి వచ్చి ఇటు సైడ్ బయటికి వచ్చి తాళ్ల సాయంతో ప్రధాన రహదారికి వచ్చేందుకు వీలు మనకి కనబడుతూ ఉంది. ఇంకొక వైపు గనక చూసుకున్నట్లయితే ఇటు పోలీసులు, అదేవిధంగా ఇటు NDRF సిబ్బంది
కొంతమేర సహాయం చేసే పరిస్థితి ఉంది. అటు ఎడం చేతి వైపు గనక చూసుకున్నట్లయితే దాదాపు నిన్న నడుములోతు ఉన్నటువంటి ఇది ఈరోజు రోడ్డు కనబడుతూ ఉంది అటువైపు. అంటే చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. అయినా సరే ప్రజల కష్టాలు మాత్రం ఇంకా పూర్తిగా తీరలేదు. ఇదే విధంగా గనక సహాయక చర్యలు చేపట్టి కొంతవరకు సాయంత్రం వరకు కొనసాగితే ఇంకా కొంత ఉధృతి తగ్గి మరికొంత ప్రజలకు మరికొంత సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని మనకి స్పష్టంగా కనబడుతోంది. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.